అందరికీ నాయకులు సిద్ధాంతం రాజు గారు, అలాగే ప్రసంగి డాక్టర్ మోహన్ రావు గారు, మరి ఇద్దరికి కూడా ముఖ్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ కాకినాడలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా డ్రైనేజ్ లేకపోవడం, దోమల బెడద, ఇవి ప్రధానమైనటువంటి సమస్య. మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కాకినాడలో జీవన పరిమాణాలు మెరుగుపరుస్తామనని, డ్రైనేజ్ సౌకర్యాలను కల్పిస్తాము, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా చిత్తశుద్ధితో మేము సామరస్యంగా పరిష్కరిస్తామనని నేను ప్రజలందరికీ, కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలియజేస్తూ వస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరాల పాలన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో విఫలమైందనన్నటువంటి భావన ప్రజల్లో నెలకొని ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి నవరత్నాలైతేనేమి, ముఖ్యంగా కాకినాడ పట్టణానికి ఇది స్మార్ట్ సిటీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో 2 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. కాకినాడ ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ధోరణిని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ప్రజలందరూ కూడా, కాకినాడ ప్రజలందరూ గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఏ సమస్య పరిష్కారం కాకుండా అంత మాయ మాటలతో, మబ్బి పెట్టే మాటలతో చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేసి ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాలని, ఈ కులం ఆ కులం కూడా అన్ని కులాలని అందరిని మోసం చేశారని ఒక నిర్ణయానికి కాకినాడలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ వచ్చారు. కొన్ని దగ్గర పాపము చంద్రబాబు మాటలు నమ్మొచ్చు, కాకినాడ లాంటి చదువుకున్నటువంటి మేధావులు ఉన్నటువంటి విజ్ఞతలున్నటువంటి ఈ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కాకినాడ నుంచే చంద్రబాబు నాయుడు పతనాన్ని ప్రారంభించాలి అని, ఆ పతన ప్రారంభానికి కాక కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక నాందిగా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చేసిన తప్పులకు, ఇచ్చినటువంటి వాగ్దాన భంగములకు చెంప చెల్లు అనిపించేలాగా ఓటు అనే ఆయుధంతో తీర్పు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పట్టినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పీడను వదిలించాలని కాకినాడ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ గెలుపు ఒక నాంది పలుకునుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత నమ్మకం ఉందంటే, ఈ రాష్ట్రంలో ఇంకెవరికైనా ప్రజలకు మరలా మేలు చేసే నాయకుడు ఒకరు ఉండారు అంటే ఆ ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంలో ప్రజలు ఖచ్చితంగా వచ్చారు. తమ్ముడు కొంచెం అంటారా బాబు, వాళ్ళ దగ్గర మళ్ళీ కొలబాదర్ దగ్గర మళ్ళీ